అసలే ఎండాకాలం. ఆ బస్టాప్లో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ లేదు. అందుకోసం ఆర్టీసీ అధికారులు వినూత్నంగా ఆలోచించి ఒక బస్సునే ప్రయాణికులకు బస్సు షెల్టర్గా మార్చారు. తాండూరు పట్టణంలోని ఇంద్రాచౌక్ దగ్గర పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్ దగ్గర ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ లేకపోవడంతో వారు రోడ్డుపై నిలబడి బస్సుల రాక కోసం ఎదురు చూస్తారు. అసలే ఎండాకాలం కావడంతో తీవ్రమైన ఎండ, ఒక పక్క చిన్నపిల్లలతో సహా ఆడ మగ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ రోడ్డుపై నిలబడి బస్సు వచ్చినప్పుడు బస్సు ఎక్కి ప్రయాణించాల్సిందే. ఈ క్రమంలో తాండూరు ఆర్టీసీ డిపో అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం ఆ స్టాప్ దగ్గర ఒక బస్సునే ప్రయాణికులకు నీడ కోసం ఒక బస్సును అక్కడే ఉంచి తాత్కాలిక బస్ షెల్టర్గా మార్చారు. ఆ బస్సులో ప్రయాణికులు కూర్చోవచ్చు. ఆర్టీసీ అధికారి కూడా అందులో ఉండి వచ్చిన బస్సుల గురించి ప్రయాణికులకు తెలియజేస్తారు. అంతేకాకుండా వారికి తాగునీటి సౌకర్యాన్ని కూడా ఆర్టీసీ అధికారులు అందిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ఈ విధంగా ఆలోచన చేయడం మంచి పనేనని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు గమనిక, తాత్కాలిక బస్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేసినాము. ప్రయాణికులందరూ ఇక్కడ ఎండలో నిలబడకుండా బస్సులో కూర్చొని దాహం వేస్తే నీళ్లు త్రాగి మీకు అవసరమైన బస్సు వచ్చినప్పుడు ఆపుతాము, ఆపి బస్సు ఎక్కిస్తాము. కావున అందరూ ఇక్కడికే వచ్చి బస్సులో కూర్చోండి. ఇది ప్రయాణికుల ప్రాంగణ స్థలము. అందరూ ప్రయాణికులందరూ ఇక్కడే బస్సు దగ్గర వచ్చి కూర్చొని ఇక్కడే దాహం వేస్తే నీళ్లు ఏర్పాటు చేసినాము. నీళ్లు తాగుతూ మీకు అవసరమైన బస్సు వచ్చినప్పుడు ఆపుతాము, ఇక్కడే ఎక్కి మా కోసము బస్సు వచ్చినప్పుడు నిలబెట్టి ఎక్కి మాకు ఇప్పిస్తున్నారు. ఇక నీళ్ళ సంవత్సరకాలం ఏం చేయాలి, నీళ్ళు ఉన్నాయి తాగేందుకు కొత్త కూర్చున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండాలని సత్తాధర మా డిపో మేనేజర్ చెప్పినందు వలన మేము ఆయన ఆదేశాల మేరకు మేము ఇక్కడ నుండి పని చేయాలని అంటున్నాం. తెచ్చి పంపిస్తాం ప్రయాణికుల సదుపాయాల కొరకై మేము ఇక్కడ ఏర్పాటు చేసాం. ఈ విధంగా ఇక్కడ నుండా ఓన్లీ టీఎస్ఆర్టీసీ తాండూరు డిపో మేనేజర్, మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఎండాకాలము బస్ షెల్టర్ లేని దగ్గర ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు ఎండాలకు అనే ఉద్దేశంతో ఎదురైనటువంటి స్టేబుల్ బస్సుని తాత్కాలిక బస్ షెల్టర్గా మార్చి షెల్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బస్ షెల్టర్స్లో వాటర్ ఫెసిలిటీ పెట్టాము, అదేవిధంగా కంట్రోల్ రూమ్ పెట్టేసి అక్కడ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా వచ్చే బస్సులని ఆపి బస్సులు ఎక్కించడం జరుగుతుందండి. ఇది ఏంటంటే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు కలగకూడదనే ఉద్దేశంతో ఈ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి అందరూ కూడా ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు కోరుతున్నాం. ఎన్ని ఉన్నాయి సార్ మన తాండూరు? ఇప్పుడు తాండూరులో ప్రస్తుతం ఒకటి ఏర్పాటు చేసామండి. రోడ్ పని చేసే వల్ల ఇంకొకటి ఏర్పాటు చేస్తాం. చించోల్ రూట్లో అంటే పోలీస్ గారు అక్కడ పనిచేసిన రోడ్ పనిచేసిందని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ అంటే ఇప్పుడు ప్రయాణికులకు మేము అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం, దానిలో భాగంగా ఇది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. మాకు ఈసీఎండీ గారు రీసెంట్ కాన్ఫరెన్స్ తెలియజేశారు, అదేవిధంగా ఈడీ గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. మా ఆర్ఎల్ గారు కూడా దానికి అనుగుణంగా రిజర్వ్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే అవసరం ఉందో అవకాశం చోట అంతా కూడా ఇక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము కూడా ఈ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ స్పందన ఎట్లుంది సార్? ఈ బస్సు పబ్లిక్ మంచిగా రియాక్ట్ అవుతుందండి. నిన్న కూడా నేను పర్సనల్గా వెళ్ళి ఏర్పాటు చేసినప్పుడు పోలీసు సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, పబ్లిక్ను అడిగాము. ఇది బాగుంది సార్, మాకు షెల్టర్ లేదా చాలా బాగుందని చెప్పేసి బస్సు ఆల్మోస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఫుల్ అయిపోతుందండి. అది బాగా కెపాసిటీ కూర్చుంటున్నారు బస్సులో. బస్సు వచ్చినప్పుడు అంటే ఎక్కువసేపు ఉండటం లేదు కానీ 10-15 నిమిషాలుగా సెక్టర్, ఎందుకంటే మెయిన్ సెక్టర్ కాబట్టి వచ్చిన వెంటనే కేసు వెళ్ళిపోతున్నారు. బట్ ప్రయాణికులైతే హ్యాపీగా ఉన్నారండి, అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్ని కరోనా నిబంధనలు శానిటైజ్ చేసి పంపిస్తున్నాము. మీరు అన్నట్టుగా ఇప్పుడు బస్సులో మనం శానిటైజర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, వాటర్ ఫెసిలిటీ ఉంది. సో శానిటైజర్ మాస్క్ కూడా ఖచ్చితంగా ధరించాలని చెప్పి అనౌన్స్ చేస్తున్నాము.